హాయ్ వ్యూవర్స్, అందరికీ స్వాగతం. సో అందరికంటే ముందుగా క్యాష్బ్యాక్ ఆఫర్స్, ఎర్నింగ్ యాప్స్, లేటెస్ట్ వి అప్డేట్స్ నేను వీడియో చేసినా చేయకపోయినా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన గ్రూప్లో అప్డేట్స్ని ఫాలో అవుతుండే, మన ఛానల్ ఫాలో అవుతున్న ఒక పర్సన్ అయితే ఫ్రీగా సన్ గ్లాసెస్, పవర్ గ్లాసెస్ అయితే పొందడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. అండ్ ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని తెలుసుకుంటారు. సో ఒక యాప్ని ప్రీవియస్లో చెప్పాను, మీరు దీని గురించి కావాలనుకుంటే ఎంపీఎల్ ప్రో తెలుగు అని చెప్పి సెర్చ్ చేయండి, మన వీడియో చూడండి, డబ్బులు అయితే ఎర్న్ చేసుకోండి. సో మీకు నమ్మకం కలగకపోతే నేను పేమెంట్ చాలా తీసుకున్నాను. సో విత్ ఇన్ సెకండ్లో మీకు పేమెంట్ వస్తుంది. నేను తీసుకున్న పేమెంట్స్ ఇంకోండి, ఇక్కడ 400 ఇంకా 796 ఇలా స్క్రోల్ ఆన్ చేసుకుంటే ఎన్నో పేమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ వాడడం మానేశాను, బట్ సూపర్గా పనిచేస్తుంది. ఇప్పటికీ డైలీ మీరు 5000 వరకు విత్డ్రా చేయొచ్చు. అండ్ మనకి మినిమం విత్డ్రా వచ్చేసి సమ్టైమ్స్ 1 రూపీ ఉంటుంది, సమ్టైమ్స్ 5 రూపీస్, మ్యాక్సిమం మాత్రం మనకి 10 రూపీస్ వరకే ఉంటుంది. ఇంకా 5000 వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు డైలీ. సో ఒక్కసారి ఆ వీడియోని చూడండి, తెలుసుకోండి. అండ్ ఈరోజు లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు ఒక యాప్ గురించి తెలుసుకుందాం. దీంట్లో తేజ్ లాగే ఉంటుంది, స్క్రాచ్ కార్డ్స్ ద్వారా ఈజీగా అంటే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసి అప్ టు 1000 రూపాయల వరకు ఎర్న్ చేయొచ్చు. సో దాని తరపున ప్రూఫ్స్ ఇవి. సో ఇది చాలామంది తీసుకున్నారు, బట్ మనకైతే అంత రాలేదు కానీ. సో ఇప్పుడు యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఫర్దర్గా ప్రాసెస్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో పూర్తిగా తెలుసుకుందాం. మరి ఫ్రెండ్స్, బ్యాంక్లో కూడా పేమెంట్ ప్రూఫ్ మీకు చూపించడం మర్చిపోయాను. బ్యాంక్లో కూడా చాలామందికి పడ్డాయి. సో సూపర్ ఫాస్ట్గా పేమెంట్స్ అయితే ఇస్తుంది, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. ఇప్పుడు నార్మల్గా రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో యాప్ పేరు వచ్చేసి గ్రో. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, ఎందుకంటే చాలా లేట్ అయింది కొన్ని కారణాల వల్ల. ఫస్ట్ సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి, లేకపోతే గూగుల్ మీద సైన్ ఇన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు పాన్ కార్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరినైనా రిఫర్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి మీకు మనీ రావాలంటే వాళ్ళు పాన్ ఎంటర్ చేయాల్సింది. ఎందుకు పాన్ ఎంటర్ చేయాలో కూడా మీకు తర్వాత చెప్తాను. అండ్ పూర్తి డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసేయండి. మెన్షన్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేసుకోండి. తర్వాత నామినీ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. ఇదేమి ఒరిజినల్ కాదు, జస్ట్ క్యాజువల్గా ఏదో ఒకటి పెట్టేసి నామినీ ఏదో ఒక పేరు, మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ పెట్టేసి రిలేషన్ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ మనకి సిగ్నేచర్ ఏదో ఒకటి పెట్టండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు సిగ్నేచర్ అనేది పెట్టి సేవ్ అనేది క్లిక్ చేసుకోండి. సింపుల్గా అయిపోతుంది. సో తర్వాత యాప్ను ఓపెన్ చేసి ఇప్పుడు లైవ్లో స్క్రాచ్ చేసి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్వైట్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ కనపడుతుంది. సో ఇన్వైట్ అండ్ ఎర్న్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ 40 రూపీస్ అని ఉంటుంది, నాకు 40 రూపీస్ అని చెప్పి చూపిస్తుంది. అంటే నేను 4 మెంబర్స్ని రిఫర్ చేయడం వల్ల వాళ్ళు కంప్లీట్ చేశారు. వీళ్ళు కంప్లీట్ చేయలేదు, అంటే జస్ట్ సైన్ అప్ అయ్యారు. అకౌంట్ పూర్తి డీటెయిల్స్ అంటే పాను ఇవన్నీ ఎంటర్ చేయలేదు, జస్ట్ క్యాజువల్గా మెయిల్ మీద వాటి మీద రిజిస్టర్ అయి ఉంటారు అంతే. సో మీరు కంటిన్యూస్గా కంప్లీట్ చేస్తే ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇప్పుడు లైవ్లో స్క్రాచ్ చేద్దాం. మన దగ్గర కొన్ని కార్డ్స్ అయితే ఉన్నాయి. సో కొంతమంది మన టెలిగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు క్లెయిమ్ రివార్డ్ అనేది క్లిక్ చేసుకుంటే మనకి 10 రూపీస్ అనేది ప్రాసెసింగ్ అని చెప్పబడింది. సో కాసేపు ఉన్నాక టైం పడుతుంది, మీ బ్యాంక్ అయితే కొంతమందికి ఇన్స్టాంట్గా వస్తుంది, కొంతమందికి టైం పడుతుంది. అండ్ ఇంకొంతమంది ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలామంది, దాని గురించి తెలుసుకుందాం. సో మీరు ఈ విధంగా స్క్రాచ్ చేసుకుంటే డబ్బులు. సో చాలామందికి మెసేజెస్ రావట్లేదు డబ్బులు పడుతున్నట్టు అని చెప్పి అన్నారు, బట్ నాకు కూడా రావట్లేదు. నాది కొత్త అకౌంట్ స్టేట్ బ్యాంక్, నాకు కూడా ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను పనిచేయట్లేదు అనుకున్నాను. బట్ మినీ స్టేట్మెంట్ కానీ ఏటీఎం కార్డుతో చూద్దాం అనుకుంటే ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోయింది. సో అందువల్ల మనకు తెలియట్లేదు. మళ్ళీ ఇలా అన్నప్పుడు మీరు ఏం చేసుకుంటారంటే ఏదో ఒక యూపీఐ యాప్స్ ఉంటాయి కదా, సో సంథింగ్ మీ దగ్గర ఉన్న ఏదో ఒక యూపీఐ యాప్ని ఓపెన్. సో ఓపెన్ చేసిన తర్వాత మీ బ్యాలెన్స్ని చెక్ చేసుకోండి, ప్రీవియస్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ యాడ్ అయింది. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ యాడ్ అయితే ఇక్కడ అప్డేట్ అవుతుంది. మీరు చేసిన ముందు ఎంత ఉందో అది చెక్ చేసుకోండి. ఈవెన్ నేను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను, చాలామందిని కనుక్కున్నాను. సో నాది జియో సిమ్, అందువల్ల రావట్లేదు అన్నారు. నేను ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ కస్టమర్ కేర్కి కూడా ఫోన్ చేశాను, చాలా ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఫేస్ చేస్తున్నారు చాలామంది యూజర్స్ అనేది. నా ఒక్క బ్యాంకే కాదు, ఇంకా లాట్ ఆఫ్ యూజర్స్ పేమెంట్స్ రావట్లేదు, నాకు పేమెంట్స్ రావట్లేదు అని చెప్పి నన్ను అడిగారు వాట్సాప్లో. అండ్ ఇంకా చాలా సోషల్ మీడియా యాప్స్ ద్వారా నన్ను అడగడం వల్ల నేను చెప్తున్నాను, మీరు ఇలా చెక్ చేసుకోండి. ముందు బ్యాలెన్స్ చెక్ చేయండి, తర్వాత మీరు స్క్రాచ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేయండి. సో ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చేయాలో కూడా చెప్పేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోండి. కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది, సో అప్ టు 10,000 రూపీస్ స్క్రాచ్ కార్డ్ వస్తుందంట. అది ఏం చేయాలంటే
₹2,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ ఎందుకు, ఇన్వెస్ట్ అంటే ఏంటి, దాని గురించి కూడా తెలుసుకుందాం. కంటిన్యూస్గా వాచ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి విన్ అప్ టు ₹10,000 ఎప్పుడు వస్తుందంటే, మీరు 200 ఛాన్సెస్ పొందినప్పుడు. 200 ఛాన్సెస్ అంటే ఇది మన వల్ల కాదు, సో ఇది ఇన్వెస్ట్మెంట్ది, ఇది వదిలేయండి. అండ్ నార్మల్ స్క్రాచ్ కార్డ్ ఉంది, అప్ టు ₹1,000 స్క్రాచ్ కార్డ్ అయితే ఎప్పుడు వస్తుంది. సో ఇక్కడ అప్ టు ₹1,000 స్క్రాచ్ కార్డ్ వచ్చేసి స్టార్టింగ్లో 50 మెంబర్స్ని చేస్తే విన్ అయ్యే ఛాన్స్ ఉండేది. సో ఇప్పుడు 200 మెంబర్స్ అంటే ఎక్కువ మంది రిఫరల్ చేస్తున్నారు, ఎక్కువ మంది రిజిస్టర్ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా మార్చేసినట్టున్నారు. అండ్ ప్రతి రిఫర్కి మీరు ఖచ్చితంగా ₹10 100% విన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ 200 మెంబర్స్లో 1% మాత్రం, అంటే ఒక ఛాన్స్ మాత్రం ₹1,000 విన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే విన్ అవుతారు ఖచ్చితంగా ₹1,000. సో ఇది ప్రజెంట్ అయితే కొద్దిగా కష్టమే, స్టార్టింగ్లో అయితే 50 మెంబర్సే కాబట్టి సింపుల్గా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్ అంటే మీ బ్యాంకులో డబ్బులు దాచుకుంటారు. సో కొంతమంది ఏంటంటే డబ్బులు దాస్తారు, బట్ వాళ్ళు దాయాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ వాళ్ళకి అంత పర్సంటేజ్ రాదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి హెచ్డిఎఫ్సి కంపెనీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంది, అండ్ ఐసిఐసి బ్యాంక్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంది. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకంటూ ఒక టైం పీరియడ్ ఉంటుంది, సంథింగ్ ఇక్కడ 3 ఇయర్స్ టైం పీరియడ్ ఉంది. 3 ఇయర్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీలో 1 రూపాయి కూడా మీరు విత్డ్రా చేయలేరు, తీసుకోలేరు. సో 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 17.9% ఇంట్రెస్ట్ వస్తుంది. మొత్తం కలిపి 3 ఇయర్స్ కలిపి 17.9% ఇంట్రెస్ట్ వస్తుంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వీళ్ళు ఈ యాప్ని పబ్లిసిటీ కావడానికి మనకి ఈ విధంగా సోర్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఈ వీడియోలో మంచి కాన్సెప్ట్స్ అయితే తెలుసుకున్నారు. పేటిఎం క్యాష్ గేమ్స్ ఆడుతూ మంచి ఎర్నింగ్ తీసుకుంటున్నారు, అండ్ తేజ్ లాంటి స్క్రాచ్ సంబంధించిన ఒక మంచి యాప్ గురించి తెలుసుకున్నారు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని ఆశిస్తున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే విధంగా సపోర్ట్ చేయండి, మరెన్నో వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి.